మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ అనిత పత్రిపాటి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము విలేజ్ నుంచి ఇప్పుడే వచ్చేసామన్నమాట. టైం వచ్చేసి 7:30 అయిందండి. మేము ఆ రోజు ఈవినింగ్ కల్లా బయలుదేరి వచ్చేసాము. సో నిన్న వీడియో పెడదామంటే కుదరలేదన్నమాట, అంటే బట్టలు ఇవన్నీ ఉన్నాయి, అందువల్ల కుదరలేదు. సో ఈరోజు మీతో పాటు వీడియో అనేది షేర్ చేస్తాను. సో జస్ట్ నేను వంటలు కానీ ఏమి కూడా ఫంక్షన్లో కూడా ఏమి షూట్ చేయలేదు, జస్ట్ కొంచెం అంతా షూట్ చేశాను. సో అది మాత్రమే మీతో షేర్ చేస్తాను. అలాగే నేను ఒక చిన్న క్వశ్చన్ అండి. సో చాలా రోజుల నుంచి ఈ అమ్మాయి మాకు ఇక్కడ దొరకట్లేదు, మాట్లాడదామని, ట్రోల్స్ చేద్దామని ఎదురు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇప్పుడు దొరికేశానమాట నేను. సో నేను ఏది మాట్లాడినా జెన్యున్గా మాట్లాడతాను, నాకు ఏది అనిపిస్తుంది నేను మాట్లాడతానండి, ఎవరికి నేను భయపడను. ఎందుకంటే నేను మాట్లాడేది 100% కూడా కరెక్ట్ అనిపిస్తేనే ఒక వీడియోని నేను చేయడానికి ముందుకు వస్తాను. ఓకే, నాకు కరెక్ట్ అనిపిస్తేనే కదా నేను మీతో షేర్ చేస్తాను. సో ఒకసారి నిన్న నేను చేసిన 2 డేస్ బ్యాక్ వీడియో చూడండి. సెలబ్రిటీస్ యూట్యూబ్ ఛానల్ గురించి నేను కొన్ని మాట్లాడాను కదా, అది నేను ఇప్పుడు దాని గురించి వచ్చిన కామెంట్స్ గురించి చాలామంది సపోర్ట్ ఇచ్చారండి. వాళ్ళందరూ యూట్యూబర్స్ అయి ఉంటేనే ఆ బాధ అనేది అర్థమవుతుంది. జస్ట్ నార్మల్గా చూసేసి వీళ్ళ మీద బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళకైతే అస్సలు అర్థం కాదు. సో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, నా బాధను అర్థం చేసుకున్నందుకు. సో దీనివల్ల ఏదో బాధపడిపోతున్నాను కాదు. సో మీరందరూ అంటున్నారు కదా, వాళ్ళు కష్టపడ్డారు, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు, కష్టపడ్డారు కాబట్టి లక్షలు తీసుకుంటున్నారు కదా. వాళ్ళు ఏం ఫ్రీగా కష్టపడ్డారు, కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది తీసుకుంటున్నారు. బట్ మేము ఇప్పుడు కష్టపడుతున్న దానికి ప్రతిఫలం అనేది రావట్లేదు. సో దాని గురించి నేను మాట్లాడాను. ఈజీగా అండి, మేము 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి ఇప్పుడు 1 ఇయర్ కూడా కష్టపడే వాళ్ళు ఉన్నారు యూట్యూబ్లో. బట్ వాళ్ళేంటి, ఒక అనౌన్స్మెంట్ అంటే ఒక ఇంట్రడక్షన్, నేను ఇలాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పగానే వెంటనే సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారు, వ్యూస్ వచ్చేస్తున్నాయి. ఒక 1 వీడియోకే వాళ్ళకి వ్యూస్ వచ్చేస్తున్నాయి. సో ఎవరిది కష్టం అంటారు చెప్పండి. ఇంతకుముందు వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు కష్టపడ్డారు, సక్సెస్ అయ్యారు, పేమెంట్స్ తీసుకుంటున్నారు, అది రూపాయి 10 రూపాయి కాదండి, లక్షలు తీసుకుంటున్నారు. సో చాలు కదా, ఇది సామాన్యులు బ్రతుకుతున్నారు కదా, తెలిసిందే కదా. మీరు ఒక సామాన్యులాగా వచ్చేసి ఈరోజు తీసుకుంటున్నారు, అలాగే సామాన్యులు గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న దాంట్లో కూడా దూరడం అనేది నాకు కరెక్ట్ కాదనిపించింది. సో ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉన్నారో, ఎవరైతే దీనికోసం యూట్యూబ్ కోసం కష్టపడుతున్నారో, వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది, మిగతా వాళ్ళకైతే అస్సలు అర్థం కాదు. సో ఎక్కడ దొరుకుతుందా ఈ అమ్మాయి, ఈ మధ్య టాపిక్స్ ఏమి మాట్లాడట్లేదు అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరికీ దొరికేశారనమాట. బట్ ఐ డోంట్ కేర్ అండి, నాకు అనిపించింది నేను చెప్తాను, అందులో 100% కరెక్ట్ ఉంది కాబట్టి నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను ఏదైనా ఒక టాపిక్ నాకు చెప్పాలి అనుకున్నప్పుడు. సో ఒకసారి మీరు చెప్పే వాళ్ళు నాకు అంటున్నారు కదా, జడ్జిమెంట్ నువ్వు ఇవ్వద్దు అంటున్నారు. సో నేను కామన్ ఉమెన్ అండి, కొందరు అంటున్నారు నేను కామన్ ఉమెన్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను. బట్ మీరు సెలబ్రిటీస్ని అనే రైట్స్ మీకు లేవు అంటున్నారు. సో నన్ను నేను కామన్ ఉమెన్, నాకు అర్హత ఉంది, నా ఫీల్డ్లో నాకు బాధ అనిపించింది, నేను చెప్పుకున్నాను, నేను కామన్ ఉమెన్, నాకు హక్కు ఉంది, సో నేను మాట్లాడుకున్నాను. సో మీరు అంటున్నారు కదా మీరు జడ్జిమెంట్ చేయడానికి హక్కు లేదు అంటున్నారు, బట్ మీరు నన్ను జడ్జిమెంట్ చేయడానికి మీకు హక్కు ఉందా, ఏ ఒక్కదానికి నాకు ఆన్సర్ చెప్పండి. సో మీరు చెప్పినట్లు లేదు, మేము మిమ్మల్ని జడ్జిమెంట్ చేస్తామంటే నా ఇష్టం అండి, నా ప్రొఫెషన్, నాకు బాధ అనిపించింది, నేను చెప్పుకున్నాను, నేను కామన్ ఉమెన్నే, నాకు ఆ హక్కు ఉంది, నేను మాట్లాడగలను. సో ఇదండి, ఒకరిని మీరు జడ్జిమెంట్ చేసే ముందు నేను ఒకరికి చెప్తున్నానని మీరు ఆలోచించండి. మీరు చెప్పేది మీకు కరెక్ట్ కావచ్చు, బట్ నేను చెప్పేది నాకు కరెక్ట్, నాతోటి అంటే ఇప్పుడు కామెంట్స్ అనేవి ఒక 50 or 60 పైన వచ్చున్నాయి. ఒక 5 మందికి 6 మందికి ఎందుకు తప్పు అనిపించింది, దాంట్లో కరెక్ట్ ఎవరిది ఉంటుంది? సో నాదే కరెక్ట్. సో మీలాంటి వాళ్ళు దొరుకుతుంది, ఈ అమ్మాయి ఎప్పుడు మాట్లాడట్లేదు, ఈ మధ్య వ్లాగ్స్ చేసుకుంటుంది, వ్లాగ్స్లో మాట్లాడడానికి ఏం లేదనుకుంటున్నారేమో. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఎందుకు నాకు చెప్పాలనిపించింది, కొంతమంది అయితే మరీ ఏదో దేశాన్ని ఉద్ధరించేలాగా నాకు కామెంట్స్ పెట్టారనమాట, వాళ్ళ కోసం చెప్పాను. సో ఇక్కడ నుంచి అయితే మీకు వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఎట్లా జరిగింది జర్నీ అనేది ఇదంతా కూడా. ఓకేనా, బాయ్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్, ఐఎమ్ అనిత పత్రిపాటి. సో ఫ్రెండ్స్, ఇదైతే నేను అత్తయ్య వాళ్ళ ఊర్లో ఫంక్షన్ ఉంది అని చెప్పాను కదా, ఆ రోజు మార్నింగ్ అనమాట. మార్నింగే నేను 6 అంతా లేచేసానండి. మేము 8:30 9 అట్లలో ఆ లోపు బయలుదేరి వెళ్ళిపోదాం అనుకున్నాము. సో ఈరోజు మా లక్ ఏంటంటే అస్సలు వర్షం పడట్లేదండి, సడన్గా ఆగిపోయిందనమాట. మొన్నటి వరకు వర్షం పడుతూనే ఉంది, బట్ సడన్గా ఆగిపోయింది. దానివల్ల మేము వెళ్ళడానికి చాలా వీలుంది. బండి మీద వెళ్దాము అనుకుంటున్నాము, అంటే బైక్ మీద. నార్మల్గా అయితే అక్కడ బస్సెస్ అంటే ఆత్మకూరు వరకు వెళ్తామండి, ఆత్మకూరు నుంచి ఆటో అలా వెళ్ళాలన్నమాట. ఈ వర్షాలు ఎందుకు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడ్డామని చెప్పేసి డైరెక్ట్గా బైక్ మీద వెళ్ళిపోతున్నాము. సో మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఇంకా మన బండి అయితే మనం ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట. అంటే వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ప్రాబ్లం
అవుతుంది కదండి, ఫంక్షన్ అయిపోగానే మేము మళ్ళీ బయలుదేరాలి కాబట్టి ఇంకా ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి మేము ఇలా అనుకున్నాము. సో మాకు అలవాటేనండి బండి మీద వెళ్ళడం అనేది అమ్మవారి ఊరికి కానివ్వండి. సేమ్ టు సేమ్ 2 అవర్స్ పడుతుంది అనమాట, 2 అవర్స్ జర్నీ, 1.5 అవర్లోనే వెళ్ళిపోవచ్చు. రోడ్స్ బాగున్నాయి కదా, అందుకని చెప్పేసి బండి మీద వెళ్దాము అనుకున్నాము. సో ఇంక ఇక్కడైతే నేను మార్నింగ్ ఇంకా టిఫిన్ ఏం చేయలేదండి. మా హస్బెండ్ అయితే బయట నాకు వద్దు, బయట తినేస్తాను అని చెప్పారు. ఇంకా నేనైతే బయట నాకు వద్దు, జస్ట్ నేను ఇట్లా బ్రెడ్ అలాగే పాలు ఉన్నాయి, పాలు తాగేస్తాను ఈ రోజుకి సరిపోతుంది నా బ్రేక్ఫాస్ట్ అని చెప్పానన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం అంత నెయ్యి యాడ్ చేసుకొని ఈ విధంగా బ్రెడ్ని ఫ్రై చేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది, బట్ కొంచెం అంత మనకి తినాలి అనిపిస్తుంది అనమాట. ఒక 3 అట్లా తినేసరికి ఎక్కువైపోతుంది. మార్నింగ్ తినడం అంత ఇష్టం ఉండదేమో. సో ఇప్పుడు టైం 7:30 అనమాట, 7:30కి నేను తినేస్తున్నాను. మళ్ళీ ఆకలేసి నాకు ఏదోలాగా అనిపిస్తుంది అండి. ఇంకా మళ్ళీ ఆత్మకూరుకు వెళ్ళి అక్కడ లేట్ అవుతుంది, మళ్ళీ అక్కడ కుదురుతుందో కుదరదో అని చెప్పేసి నేను ఇలాగ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే తనకు అలవాటేనండి, ఉండిపోతాడు. బట్ టైం టు టైం మనము ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. లేదంటే మనం చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే కొంచెం అంత నెయ్యి ఎక్కువే యాడ్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే నెయ్యి తింటే కొంచెం చబ్బీగా ఉంటారు, బాగుంటుంది అంటారు కదా. సో అత్యవసర రోజు కొంచెం వేసుకొని తినొచ్చు, బట్ నేను తిన్నప్పుడు ఎక్కువ తినేద్దాము, మళ్ళీ ఎప్పుడు తింటానో ఏమో అని చెప్పేసి ఇట్లా చేస్తున్నాను అనమాట. గుర్తుండదండి, అంటే ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఏంటో అని చెప్పేసి ఏదో ఒక ఆలోచనలో ఉండి ఫుడ్ని కొంచెం అవాయిడ్ చేస్తుంటాను. బట్ ఇప్పుడు కొంచెం అంత కేర్ తీసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు నెయ్యి ఎక్కువగా తినండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసారు కదా, నా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది. మిల్క్ అలాగే ఒక 3 బ్రెడ్ నెయ్యితో వేయించుకున్న స్లైసెస్ తీసుకున్నాను. సో ఇంకా మేము తినేసామండి. మా హస్బెండ్ కూడా ఇంకా నేను తిన్ను బయట తింటాను అని చెప్పేశారనమాట. ఇంకా తనకి మార్నింగ్ తినడం అలవాట్లేదండి, తను తినేసరికి 10-11 అట్లా అవుతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు మేము బయలుదేరేసరికి టైం 8:30 అయిపోయింది. ఇంకా నేనైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఈ విధంగా అంటే జర్నీ చేయాలి కదా బైక్లో అని చెప్పేసి డ్రెస్ వేసుకున్నాను, శారీ అనేది బ్యాగ్లో పెట్టుకున్నాను. మళ్ళీ వచ్చేటప్పుడు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే శారీ అనేది చేంజ్ చేసుకుంటాను. సో శారీ అంటే బండిలో కదా ఎక్కువ గాలి వస్తూ ఉంటుంది, దానివల్ల శారీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను డ్రెస్ వేసుకుని అక్కడ ఇల్లు ఉంది కదా అక్కడ చేంజ్ చేసేసుకుంటాను అనమాట. సో ఇక్కడైతే మేము వెళ్ళిపోతున్నామండి. లౌక్యని కానీ ఋత్విక్ని కానీ ఎవరిని తీసుకెళ్ళట్లేదు, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అంటే నేను వాళ్ళని వెళ్ళమని చెప్పాము, బట్ మీ ఇద్దరు వెళ్ళండి, మాకు కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పారనమాట. అందుకని చెప్పేసి పిల్లల్ని మేము పట్టుకుంటాము, వర్షం పడేలాగా ఉంది, మళ్ళీ పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నారు. సరే లౌక్య అయితే ఎలాగో అలవాటే అండి, ఇంకా ఈవినింగ్ కల్లా వచ్చేస్తాం కదా అని చెప్పేసి లౌక్యని కూడా అక్కడ వదిలిపెట్టేసి మేమిద్దరమే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇంకైతే మా జర్నీ అనేది స్టార్ట్ అయింది. చూడండి మధ్య మధ్యలో ఏం చేస్తాను, నేనైతే ఎక్కువ అయితే షూట్ చేయట్లేదండి, ఎందుకంటే నాకు కొంచెం అంత భయం అనమాట. ఏదో కొత్తగా చూస్తూ విచిత్రంగా చూస్తుంటారనమాట షూట్ చేస్తుంటే, అంటే ఫంక్షన్స్ దగ్గర కానివ్వండి, ఇంటి దగ్గర కానివ్వండి. అందుకని చెప్పేసి ప్రతి పాయింట్ని నేను షూట్ చేయలేకపోయాను. ఇంకా అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అనేవి యాడ్ చేస్తాను చూడండి. సో ఇదైతే ప్రతి ఒక్కరికి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కదండి. ఎంత బాగున్నాయంటే వర్షం పడింది కదా, ఎక్కడ చూసినా గ్రీనరీ అనమాట, పచ్చగా ఉంది రోడ్డు మొత్తం కూడాను. ఇప్పుడిప్పుడే వరి నారు పోస్తూ ఉన్నారనమాట, అంటే వరి సీజన్ కదా, అందులోనూ వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఈసారి వాటర్కి అయితే ఏ ప్రాబ్లం ఉండదండి, బాగా ఉంది. ఇంకా ఇది బుజ్జి వైపు, బుజ్జి దగ్గరకు వచ్చేసరికి బాగా మనకి ఎక్కువగా పూల తోటలు కనిపిస్తాయన్నమాట, చాలా బాగుంటుంది. ఎక్కువ బుజ్జిలో చీపు ఉంటాయండి, పువ్వులు కానివ్వండి అన్నీ కూడా చాలా బాగుంటాయి, ఎక్కువ పూల తోటలు కనిపిస్తాయన్నమాట. బట్ నేను అక్కడక్కడ నేను చూసేలోపు వెళ్ళిపోయేది, నాకు తెలియదు కదా రూట్ సరిగా, మా హస్బెండ్ని చెప్పమంటే వెళ్ళిపోయిన తర్వాత చెప్తాడు బుజ్జి వెళ్ళిపోయిందని. ఇంకైతే మేము బుజ్జి దగ్గర ఆగామండి, అంటే బుజ్జిలో పువ్వులు చాలా బాగుంటాయి, అంటే చాలా ఎక్కువ ఇస్తారు. కనకంబరాలు అయితే నార్మల్ నెల్లూరులో అయితే ఒక మూర 40 రూపీస్ 50 రూపీస్ అట్లా చెప్తారు, ఇక్కడ 20 రూపీస్, అలాగే బాగా చిక్కగా ఉన్నాయండి. నేను మీకు చూపిద్దామంటే అంతా అయిపోయిన తర్వాత షూట్ చేశాను. ఇట్లా ఉంటుంది అనమాట, అన్నీ అండి, బంతి పూలు కానివ్వండి, మల్లెపూలు కానివ్వండి, చాలా బాగా ఇస్తారు. అందులో పండ్లు కూడా అండి, అంటే అరటిపళ్ళు ఇవి కూడా ఎక్కువ తోటలు ఉంటాయన్నమాట బుజ్జి వైపు, అంటే పల్లెటూరులో ఎక్కువ పండిస్తారు. సో దానివల్ల మనకి ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి అన్నమాట, పువ్వులు కూడా చాలా చీప్లో దొరుకుతాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో నేను ఒక 2 మూరలు ఏమో తీసుకున్నాను, చాలా బాగున్నాయి అన్నమాట. ఎన్ని రోజులు ఎందుకు కనకమురాలు పెట్టుకొని ఇంకా వచ్చేటప్పుడు చూశాను నేను మళ్ళీ దొరుకుతాయేమో అని, అస్సలు లేదనమాట. ఇంకా మేమైతే బుజ్జి అండి, ఇదంతా కూడా బుజ్జి నుంచి వెళ్ళిపోతున్నాము. ఇంకా మా జర్నీ అయితే ఇంకో 1 అవర్ వరకు పడుతుంది. చల్లగా ఉంది, అందులోనే వర్షం లేదు కాబట్టి అంత అనిపించలేదండి, బట్ గాలి ఎక్కువ వస్తుందన్నమాట.
సో ఇదైతే బుచ్చి దగ్గర అండి, బుచ్చి దగ్గర బంతిపూల తోట అనమాట. పూల తోట వెళ్ళిపోయిన తర్వాత నాకు షూట్ చేయడానికి క్విక్ కుదిరింది, అంటే ఫాస్ట్గా వెళ్ళిపోయింది నేను కెమెరా ఆన్ చేసేలోపు. ఇంక ఇక్కడ అంతా కూడా చెట్లు ఉన్నాయి, అంటే మల్లెపూలు ఇవన్నీ బంతిపూలు అన్ని ఫ్లవర్స్ అనమాట. ఇంకా అవి షూట్ చేద్దామంటే నేను షూట్ చేసేలోపు అవి వెళ్ళిపోతూ ఉన్నాయి. చాలా బాగుంటుందండి బుచ్చి దగ్గర అయితే, అన్ని మల్లె తోటలు అన్నీ బాగుంటాయి అనమాట. ఇంకా మేము బుచ్చిని కూడా క్రాస్ చేసేసి వెళ్ళిపోతున్నాము. ఇంకా మా జర్నీ అయితే 1 అవర్ వరకు పడుతుందండి, బుచ్చి నుంచి ఇంకా 1 అవర్ పడుతుందన్నమాట. ఆత్మకూరు నుంచి, ఆత్మకూరు దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఏమో ఉంటుంది, ఆత్మకూరు నుంచి దగ్గరేనండి మా విలేజ్ అయితే. ఇంకా ఆత్మకూరుకి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. అదే బండి లేకపోతే ఆత్మకూరులో దిగాలి, బస్సులో అయితే మళ్ళీ ఆత్మకూరు నుంచి ఆటో తీసుకోవాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఆటోలు సరిగ్గా ఉండవు, వర్షాలు పడుతూ ఉన్నాయి, ఇంకా దీనివల్ల ప్రాబ్లం ఎందుకులే అని చెప్పేసి మేము బండిలో వెళ్ళిపోతున్నాం అనమాట. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది కాబట్టి బాగుంది. చూడండి వరి నారు కూడా పోస్తూ ఉన్నారండి, మొత్తం అంతే గ్రీనరీ గ్రీనరీగా ఉందన్నమాట. ఈ వర్షాలకి చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఇక్కడైతే నేను రెడీ అయిపోయి వచ్చేసానండి, అంటే అక్కడ మేము కొంచెమైనా చూపు ఇద్దాము అనుకుంటే మా హస్బెండ్ లేట్ అయిపోయింది, రా రా అని చెప్పేసి అరుస్తూ ఉన్నాడు. ఇంకా త్వరగా నేను వచ్చేసాను అనమాట. ఇంకా ఇక్కడ కూర్చొని ఉన్నాము. ఇంకా అమ్మమ్మని చూపించడానికి కూడా కుదరలేదండి, అందరూ ఏంటే విచిత్రంగా చూస్తుంటారు వీడియోస్ తీస్తుంటే ఎందుకులే అని చెప్పేసి. నేను జస్ట్ అసలు షూట్ చేయలేదన్నమాట. ఇంకా నేను వచ్చేసి వెయిట్ చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అంతా గోల్ చేశారా, ఇక్కడికి వచ్చేసరికి చాలా ఇంకా వెయిట్ ఉన్నింది అనమాట. 1 అవర్ వరకు వెయిట్ చేశామండి, అంటే ఫొటోస్ ఇవన్నీ సరిగ్గా, అంటే ఫొటోస్ వాళ్ళు రాలేదు అని చెప్పేసి కొంచెం అంత లేట్ అయిందనమాట. ఇంకా అక్కడ లేట్ అయిపోయింది. ఫంక్షన్ హాల్ అయితే ఇట్లా ఉందండి, జస్ట్ సింపుల్గా చేస్తున్నారనమాట. ఇంకా మా రిలేటివ్సే కదా, ఇంకా మా అత్తయ్య వాళ్ళు వెళ్ళమంటే లేదు మీరు వెళ్ళండి అంటే మేము ఇంకా వచ్చేసాము. ఇంకా టైం ఇక్కడే 12:30 అయిపోయిందండి, 12:30 పైనే అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నేనైతే ఇంకా జస్ట్ అట్లా షూట్ చేస్తున్నానండి. నాకైతే శారీ అనేది పళ్ళు బాగా సెట్ అవ్వలేదు అనమాట, జస్ట్ అలా ఇలా చూపిస్తున్నాను, ఎవరిని కూడా చూపించట్లేదు. జస్ట్ ఇంకా మేము వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకొక 10 మినిట్స్కి స్టార్ట్ అయిపోయింది. మేము ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళిపోయాము, అక్కడ మాట్లాడతాను మీతో. ఇక్కడ మాట్లాడడానికి అసలు కుదరదు కదా అని చెప్పేసి నేను జస్ట్ అట్లా షూట్ చేశాను. సో ఫంక్షన్ అయిపోయిందండి, ఇప్పుడే మేము తినేసి ఇంటికి వచ్చేసామన్నమాట. చూసారు కదా అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు, ఆల్రెడీ మీకు చూపించాను కదా. సో అదే చెప్తున్నాను, తినేసి వచ్చామని జస్ట్ చిన్నగా మాట్లాడుతున్నాను. అందరూ ఇక్కడ కాకులు అవి ఇవి తిరుగుతూ ఉన్నాయండి, దానివల్ల నా సౌండ్ మీకు వినిపించట్లేదు అనమాట. ఇంక ఇక్కడ చూడండి జామకాయలు చాలా ఎక్కువ ఉన్నాయి, జామకాయలు బట్ అన్ని పిందలుగా ఉన్నాయన్నమాట. పిల్లలు ఉంటారు కదా, ఎవరొకరు కోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇట్లా ఉందండి ఈరోజు మా అదృష్టం, అస్సలు వర్షం పడలేదన్నమాట. నైట్ అయితే పడుతూ ఉంది కానీ ఇప్పుడైతే ఎండ్ వస్తుంది బాగా, ఫంక్షన్ టైం కానీ అన్నిటికి బాగా ఎటువంటి ఇబ్బంది లేదనమాట మేము వెళ్ళడానికి. సో ఇక్కడ చూసారు కదా మందారం, కుంకుమ మందారం అంటారండి, అంటే ముద్ద మందారం అంటాం కదా ఆ ఫ్లవర్ అనమాట. చాలా రెడ్గా పూస్తున్నాయి, అందులో వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. నేనైతే కొయ్యలేదండి, నేను పువ్వుల్ని కోసి పెట్టుకోవడం కంటే చెట్టు మీద ఉంటే నాకు చాలా ఇష్టం, బాగుంటుంది చూడడానికి, అందుకని చెప్పేసి నేను చెట్ల మీద ఎక్కువ ఉంచుతాను అనమాట. ఇంకైతే నేను జస్ట్ ఇట్లా ఆ చెట్లు ఇవి అవి చూసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఒక మేము ఒక 1 అవర్ అలా ఆగేసి ఫంక్షన్ అయిపోయేసరికి 2 అయిపోయింది, మేము తిని అదంతా కంప్లీట్ అయిపోయేసరికి. ఇంకా 2కి మేము 3:30 అట్లా బయలుదేరాము, 3:30 అట్లా బయలుదేరి ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంతేనండి ఈరోజు సింపుల్ వ్లాగ్ అనేది, అత్తయ్య గారి ఊరిలో ఫంక్షన్ చూసేసుకున్నాము వచ్చేసామన్నమాట. అప్పుడప్పుడు ఇట్లా వెళ్తూ ఉంటే బాగుంటుంది కదా ఫంక్షన్స్కి అలాంటి వాటికి, బట్ పిల్లలు ఉన్నప్పుడు కుదరదు.
సో వాళ్ళు పట్టుకుంటామన్నారు కాబట్టి ఈ సర్లే వెళ్దాము అని చెప్పేసి అన్నాను. వెళ్ళి ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకెంత ఉంటుందో అంటే అండి, అంటే దీపావళి వస్తుంది కదా, నేను అన్నీ క్లీన్ చేసుకోవాలి, దానివల్ల చాలా వర్క్ ఉంది, త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి మీతో చెప్తూ ఉన్నాను అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక ఈవినింగ్ అయిపోయింది, ఇప్పుడు టైం 4:30 అన్నమాట. ఇక్కడ లొకేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇదైతే మనకి బుచ్చి దగ్గరలో అనుకుంటానండి, బుచ్చి దగ్గరలో ఈ లొకేషన్ ఉంది. ఎంత బాగుందంటే అటువైపు ఇటువైపు కొండలు ఉంటాయండి, కొండల మధ్యలో నుంచి మనకి రోడ్ వేస్తున్నారు. ఈవినింగ్ టైం కదా, చాలా బాగుంది వ్యూ అయితే మనకి. 4:30 అయిపోయింది కాబట్టి చూడడానికి చాలా బాగుంది. ఈసారి నేను అమ్మమ్మని చూపించడానికి కూడా అస్సలు కుదరలేదండి, ఆమె అయితే ఫంక్షన్ దగ్గరే ఉన్నింది అనమాట. వచ్చేటప్పుడే నేను ఇంకా చెప్పేసి వచ్చేసాను. సో ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తాను మీకు. ఇంకా ఆమె అయితే ఇంకా బిజీగా ఉండింది, మళ్ళీ వేరే వాళ్ళ పెళ్ళి కూడా ఉండింది అనమాట మా వాళ్ళదే. ఇంకా దానివల్ల కొంచెం అంతా దానిని అసలు షూట్ చేయలేదన్నమాట నేను. ఇంకా మేమైతే రిటర్న్ అయ్యి వెళ్ళిపోతున్నామండి. చూసారు కదా, ఇప్పుడే కొంచెం అంతా ఎండ తగ్గిపోతూ ఉంది. మేము ఇంటికి వచ్చేసరికి 7 అయిందనమాట, 4:30. 2 hours పడుతుందండి జర్నీ. అంటే మళ్ళీ నెల్లూరులో ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కదా, దానివల్ల ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఒకవైపు ఏందో వాటర్ ఫుల్ అయిపోయాయి అని చెప్పేసి ఒకవైపు నుంచి బండ్లన్నీ తీసుకొస్తున్నారు అనమాట. దానివల్ల ఎక్కువ ట్రాఫిక్ ఉన్నింది, అక్కడ ఒక 15 minutes వరకు లేట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇద్దరితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా టైర్డ్ అయిపోయానండి. ఇంకా ఇంట్లో బట్టలన్నీ బయట వేసున్నాను కదా, వర్షాల వల్ల అస్సలు ఆరలేదన్నమాట. ఇంకా అవన్నీ క్లీన్ చేసుకోవడం వీటి వల్ల అస్సలు టైం లేదు. ఇవన్నీ రొయ్యల చెరువులండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.